ఇక్కడ ఫస్ట్ టైం విచిత్రం ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా, ఇద్దరు మైండ్ సెట్ లో కూడా మొత్తం అహం బ్రహ్మోస్మి మా చేతుల్లోనే అన్నటువంటి కోణంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ రూట్ లో వీళ్ళిద్దరే మెంటాలిటీ కలుస్తుంది. కానీ ఈయనకి ఇప్పుడు రెండేళ్లు చేతిలో ఉంది, ఆయనకంటే ఏడాదిన్నరే ఉంది, ఏడాదిలో ఎన్నికలు ఉంటది, ఈయన రెండేళ్లు వదులుకుంటాడా? తెలుగుదేశం పార్టీకి కూడా పీకే టీమ్ ఆయనే చేస్తున్నారు, రాబిన్ శర్మ ఆయన ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారనేది వస్తుంది. పీకే టీమ్ లో వాళ్ళు ఇప్పుడు ఒక ఛానల్లోనో పేపర్లోనో 10 మంది సీనియర్లు పనిచేసిన తర్వాత 10 మంది 10 ఛానల్లో పోతారు. అంతేగాని మొదటి ఛానల్ వాళ్ళు చేపిస్తున్నారు అనడానికి కుదరదు. ఇప్పుడు నీ సొంత కుంపట్లే. అదే అవును, రాబిన్ శర్మ ఉన్నారట, మధ్యన ఇంకొక ఆయన ఎవరినో కూడా పెట్టుకున్నారట, ఇద్దరున్నారట. ఇప్పుడు ఒకళ్ళేమో పొలిటికల్ ఈయన మూమెంట్స్ కు సంబంధించి గైడ్ చేస్తున్నారట. ఇప్పుడు ఈయన మైకు చెవికి పెట్టుకుని మాట్లాడుతున్నారు చూడండి. అంటే కార్పొరేట్ టీమ్ అనమాట ఆ టైప్ లో అలవాటు చేస్తున్నారు. అదేమో ఈయన ఆహార్యము, ఈయన ఇది అవన్నీ వాళ్ళు ఇస్తున్నారు ఫీల్డ్. ఇటు రెండో టీమ్ ఏమో ఫీల్డ్ లెవెల్ లో పనిచేస్తుంది. అభ్యర్థులను ప్రకటించేస్తుంది ఎక్కడ పడితే చంద్రబాబు గారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అని నేను అనుకోను. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో పూర్తి రిపోర్ట్ అయితే క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చేస్తా అంటే ఇప్పటికే దూకుడుగా ఉండేవాళ్ళు. కొంత ఏమన్నా గ్యాప్ ఇచ్చి ఉండాలి. ఇదిగో మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మొన్న నేను విన్నాను ఏదో తూర్పుగోదావరి జిల్లాలో 7-8 నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లే స్ట్రాంగ్ గా లేరు, అసలు కొన్ని చోట్ల లేరు, చూసుకోండి అని చెప్పి చెప్పారు అన్నటువంటిది. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో పెట్టుకొస్తున్నారే. అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ ఇప్పుడు ముందు సెటరైట్ చేసుకుంటున్నారు పార్టీని. సెటరైట్ చేసుకున్న తర్వాత జగన్ దూకుడు ప్రారంభిస్తే టీడీపీ అదే స్థాయిలో దూకుడు ఉంటది. దానికి ఏం మొహమాటం ఏం లేదు. దూకుడు విషయంలో తెలుగుదేశం పార్టీని గురించి ఆలోచించక్కర్లేదు. అది పక్కాగా ప్లాన్డ్ గానే ఉంటారు. వెంటనే పరుగులు అసలు ఓ రకంగా ఆవురు అని ఎదురు చూస్తున్నారు కసిగా. అయితే వాళ్ళకి అవకాశం ఇస్తారైనా అనేది చూడాలి. రైట్, చూద్దాం ప్రజల మూడ్ చేంజ్.